అగ్ని ప్రమాద బాధితులకు 30000 రూపాయల ఆర్థిక సహకారం అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జేసీ సాం ప్రసాద్ పండుగ రోజు ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దీపావళి రోజు రాత్రి నర్సరావుపేట పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రమాదం కారణంగా నష్టపోయిన షాపులకు నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జాయింట్ కలెక్టర్ సాం ప్రసాద్ 30000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు రాత్రి వేళ దుర్దష్ట శాతం ఈ యొక్క లాల్ బహదూర్ మార్కెట్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద ఉన్న షాపులు ఫైర్ యాక్సిడెంట్ గురి పూర్తిగా కాలిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోజే అర్ధరాత్రి వేళే నేను నాతో పాటు అధికారులు అందరూ కూడా కలిసి సమన్వయంతో ఆ మంటలను అదుపులోకి తీసుకుని వచ్చి మంటలు పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఆ రోజు తగిన చర్యలు చేపట్టడం జరిగింది మరలా మరుసటి రోజు ఉదయమే కలెక్టర్ గారు నేను వచ్చి ఈ యొక్క ప్రదేశాన్ని అంతా కూడా పరిశీలించి ఎంఆర్ఓ గారి చేత క్షుణ్ణంగా ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎక్కడ ఏ షాపులు పూర్తి కాలిపోయినది ప్రాథమిక విచారణ జరిపించడం జరిగింది అందులో సుమారు 12 షాపులు పూర్తిగా కాలిపోవడం జరిగింది నలుగురు తోపుడు బండ్ల వాళ్ళు నలుగురికి నష్టం జరిగినట్టు ఎంఆర్ఓ గారు కూడా పేర్లతో సహా సుమారు 40 లక్షల ఆస్తి నష్టం జరిగిందని చెప్పి కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది ఎందుచేత జరిగింది తగిన నివారణ చర్యలు ఏమిటి అనేది తదుపరి డీటెయిల్ రిపోర్ట్ కూడా తర్వాత తదుపరి ఏమి చర్యలు చేపట్టాలో అవి కూడా యాక్షన్ తీసుకుంటారు అలానే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క ఫ్లైఓవర్ ఎక్కడ డ్యామేజ్ అయింది అవి కూడా చూశారు పైన కొంచెం పెచ్చులు ఉన్నాయి దానికి కూడా ఈ బ్రిడ్జ్ స్ట్రెంగ్త్ కానీ అసెస్మెంట్ కానీ అన్నీ కూడా తీసి ఎందుకంటే పైన ఉన్న ఐరన్ స్టీల్ మెల్ట్ అవడానికి అవకాశం ఉంది దాన్ని కూడా వాళ్ళు ఎస్టిమేట్స్ అంటే పరీక్షలకు పంపించి ఏవైనా నష్టం జరిగినా దాన్ని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్ఎండ్బి అధికారులు కూడా రిపోర్ట్ పంపిస్తున్నారు ఈ విధంగా అన్ని చర్యలు తీసుకొని ఈరోజు నష్టపరిహారంగా షాపులు దగ్ధమైన వాళ్ళకి 30000 రూపాయలు ఈరోజు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు అట్లానే నేను అందరం కలిపి ఒక్కొక్క షాప్కి 30000 రూపాయలు చొప్పున వారందరికీ కూడా సహాయం చేయడం జరుగుతూ ఉంది తోపుడు బండ్లు వాళ్ళకి తోపుడు బండ్లు ఇవ్వాలని అనుకున్నాం కానీ అవి సరైన సమయంలో రాకపోవడం వల్ల వాళ్ళకి ఒక్కొక్కరికి 20000 రూపాయలు చొప్పున తోపుడు బండ్లు వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం అందజేస్తాం మొత్తం 16 షాపులకు గాను 12 షాపులు 3 లక్షల 60 వేలు అట్లానే తోపుడు బండ్లకి 80000 మొత్తం 4 లక్షల 40000 రూపాయలు ఈరోజు వాళ్ళకి పరిహారంగా ఉడతపట్టి సహాయం ఇదేదో పూర్తిగా వాళ్ళకి నష్టం చేయకూడదని పూర్తి న్యాయం చేసే కార్యక్రమం కూడా మేము అంత ఇదిగా